ప్రజలు ఇంకా చర్చ జరుగుతుంది, జగనే కావాలి బాగుండదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. వారు నీ దుంపదిగా మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు పోయేవరో దరిద్రం వదిలింది, శుభ్రంగా పెన్షన్లు వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి, కాలువలు వచ్చినాయి, నదులు పొంగినాయి, చక్కగా ఎండాకాంటీలు వస్తున్నాయి, బస్ టికెట్లు ఫ్రీ, 3 గ్యాస్ బండ్లు వస్తాయని ప్రజలంతా ఏది ఇది పేద రైతులు పేద ప్రజలు మాట్లాయి. మరి ఉన్నవాళ్ళు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళ ఆలోచనలు ఏంటో చెప్పనా? ఢిల్లీలో కూర్చుని మోడీని ఏదో కనిపించేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చక్కగా అన్ని కూటమి చక్కగా అన్ని తెచ్చి ఈ ఎంపీలందరూ ఎవరు పెమ్మసానంగా ఎవరైనా గుంటూరు అయినా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కేశినేని సిన్ని గారు, ఇంకా ఎంపీలు రామ్మోహన్ అచ్చమ్మ నాయుడు గారు అబ్బాయి, ఎవరు ఎరమ నాయుడు గారు అబ్బాయి, రామ్మోహన్ నాయుడు విజయనగర్ ఎంపీ గారు, వీళ్ళందరూ అన్ని చక్కగా రోడ్లు భవనాలు అన్నీ చేసుకున్నామని చెప్పి ఫ్లైఓవర్లు ఆల్రెడీ ఓ ఫ్లైఓవర్కి కేశినేని సిన్ని గారు తెచ్చేసాడు. ఎక్కడి నుంచి అంటే రమేష్ హాస్పిటల్ కాడి నుంచి నిడమానూరికి ఒక ఆర్డర్ పాస్ అయింది, మొదలైద్ది. అది ఎప్పుడు మొదలైద్ది? తర్వాత ఇంకోటి రామరపాడు నుంచి ఆ దరికి హనుమాన్ నగర్ వైపుకి వెళ్ళే ప్రజలు కాలువ ఎక్కి దిగాలంటే ఇబ్బంది పడిపోతున్నారు. అది కూడా పాపం ఎర్రలగడ్డ వెంకటరావు గారు ఎలక్షన్ టైంలో ఏంటి నేను చేపిస్తాను కేంద్రంతో మాట్లాడి పెద్ద పెద్ద మంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో చెప్పి మాట్లాడి చేపిస్తా అన్నాడు. అది కూడా చేపిస్తాకి ప్రజలు ఉందనుకుంటా. ఆ ఫ్లైఓవర్ ఎత్తమో లేదా బళ్ళు వెళ్తానికి ఏదన్నా రైల్వే ఫ్లైఓవర్ ఎత్తమో చేస్తే అది కూడా అక్కడ ప్రజలు ఆశాభావం చేస్తారు, నవ్వుకుంటారు, ఆనందపడతారు. అది ఒకటి. ఇంకేంటి ఎమ్మెల్యే అడుగుతున్నారు ఇంకోటి. ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు తన భార్య పిల్లల్ని కూడా బయట నుంచేసి వేరే ఆవిడతో అక్రమ సంబంధంగా ఇంట్లో ఉన్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎక్కడ టెక్కిల్ దువ్వాడ? అవును, దువ్వాడ శ్రీనివాస. ఈ దుంపదగ్గ చెప్పు తీసి పవన్ కళ్యాణ్ కొడతానన్నాడుగా, 3 పెళ్లి చేసుకున్నాం అన్నాడుగా. పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకుంటాం తప్పే, కానీ అతని విడాకులు కోర్టు ద్వారా ఇచ్చుకుని మళ్ళీ 3 పెళ్లి చేసుకున్నాడు. రెండే చేసుకుందా లెక్కన, 3తో కాపురం చేస్తున్నాడు. నువ్వేంట్రా కన్నం కూతురిని ఇద్దరు నేను సొంత కన్న నీ రక్తం బొచ్చుకు పుట్టిన కన్న కూతురులు ఇద్దరు నేను, నీ భార్యనేమో రాత్రి 12 నడి రోడ్డు మీద కారులో పెట్టి నువ్వేమో ఆ అమ్మాయి ఎవరో నీ ఫ్రెండో గారిది గుడ్డో మాకు తెలియదు అలాంటి మాటలు మేము మాట్లాడడం, ఎందుకంటే మాకు ఎప్పుడీ లేదు. సుందరయ్య గారి భావాలతో చెప్తాను నేను, అంతేగాని ఈ లేడీస్ కామెంటరీ నాకు నచ్చదు. మరి వాళ్ళేమో లోన ఈడు బయట అది ఆల్రెడీ టీవీలు పుట్టవలకి వచ్చేసినాయిగా. ఏకపత్రితుడు అంటే నేను ఏమ్మ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఇంకో రాముడు ఎక్కడైనా పుట్టాడేమో కొండల్లో ఏది బోరుగం తొరలంకోట బొడ్డుపాడు పలాస నౌపుడ సోంపేట కంచిలి ఎర్రకొండలు ఏంటి ఇంకేమున్నాయండి అటు పాలకొండలు అటేమన్నా ఒక రాముడు పుట్టాడేమో సీతక్క దానితో కాపురం చేస్తున్నాడు అనుకున్నానండి నేను కూడా. ఆ ఏరియాలో ఎలా తెలుసు అంటే కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లకు వెళ్ళాం నా చిన్నతనంలో, అలా తెలుసు ఆ ఊళ్ళన్నీ. కాపుతెంబూరు కొండ తెంబూరు అని చాలా ఊళ్ళు ఉన్నాయి. ఆ ఏరియా అతను గెలిచింది, వాడిపోయాడా గెలిచాడా? ఆ సిదిరి అప్పలరాజు కూడా వాడిపోయింది ఆ ఏరియానే. ఇవన్నీ కొండలతో వేసి కొండలపై దొబ్బేసి ఇలికిలికి పెట్టిన మనుషులు వీళ్ళు ఎందుకండి అలా మాట్లాడుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్గీయులు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు ఏమనాలి? ఎవరిని ఈ దువ్వాడ శ్రీనివాసుని ఏమనాలి? ఇప్పుడు రింగులోకి రారా ఏంటది? ఆ రోజు ఏమన్నాడండి? మీరేం లేదా నా చేత చెప్పిస్తారా? సరే చెప్తాను సార్. ఏం చెప్తాను సార్? వస్తామా రింగులో? ఏటి ఏటి బాయ్ రింగులోకి రావా? ఏట్ర చూసుకుందన్న కాడ ఏట్ర గల్ మటు గడవ శ్రీకాకుళం భాషను ఎగతాలు చేయడం కాదు. వాళ్ళ భాషకు ఒక అర్థం ఉంది, ఒక నీతి ఉంది, ఒక న్యాయం ఉంది. ఆ నీతి న్యాయాన్ని చంపేశాడు ఈ దువ్వాడ శ్రీనివాస్. అర్థమైందే? ఇంకోటి చెప్పనా, పాపం మహానుభావులు గౌతమ గౌతు లచ్చన్న గౌడు గౌతు శిరీస తాతగారు ఎవరు తాలూకా. ఆ తర్వాత బొడ్డుపాడు సూర్యనాయుడు, బొడ్డుపాడు ఇంకెవరో నరసింహ ఎవరో ఇంకొక ఆయన పేరు మర్చిపోయా. తర్వాత మామిడాల అప్పల సూరి ఎంపటాకు సత్యం. ఇంకా మహానుభావులు కమ్యూనిస్టులు పుట్టి మేధావులు అక్కడ కమ్యూనిజాన్ని పుట్టించింది తొలిగా ఆంధ్ర రాష్ట్రానికి ఉత్తరాంధ్రనే కమ్యూనిజం పుట్టింది అక్కడ. ఎంతో చక్కని జిల్లా అది, దాన్ని నాశం చేసేవారు నీ దుంపదెగ నువ్వు బెదవాడు రింగులోకి రా. బెంజీ సర్కిల్ కాకాని వెంకటరత్నం గారు జయేంద్ర ఉద్యమకారుడు బొమ్మడితే అక్కడికి రింగులోకి రమ్మను, అప్పుడు పవన్ కళ్యాణ్ బ్యాచ్ చూసుకుంటారు. బాబాయ్ అండి, మరి గతంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భాగవతం కూడా బయటకు వచ్చింది, అంటే శాంతి గారికి కడుపు చేశారని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ గతంలో చూసుకుంటే అంబటి రాంబాబు కానీ గోరెంట్ల మాధవ్ కానీ ఇలా నీడు వీడియోలు కూడా బయటకు వచ్చి ఇప్పుడు చూసుకుంటే దువ్వార శ్రీనివాస్. అసలేండి వైసీపీ పార్టీ అంటే ఇలా వ్యభిచార గోండాలుగా తయారవుతుంది, ఎలా చూడొచ్చు అసలు? ఏళ్ళ పాలసీలన్నీ దోచుకున్నామా దాచుకున్నామా స్త్రీని అనుభవించామా అనే మైండ్ సెట్ వాళ్ళు వీళ్ళు కనుక వాళ్ళ గురించి ఆ స్త్రీ కామెంటరీ మీద ఎక్కువ చెప్పుకోవడం కూడా నా వయసుకి ఆ మహానుభావుడు సుందరయ్య గారు ఆలోచనలు ఉన్న వాళ్ళకి అవి చెప్పకూడదని నా ఆలోచన.
కాదు కూడా చెప్పమంటే చెప్పేదే ఉంది. ఆయన ఎవడు అవంతి శ్రీనివాస్ ఎవరు కాదు, మొత్తం సేటి శ్రీనివాసులే. ఢిల్లీ వెళ్ళిపోదాం డార్లింగ్, ఇక్కడైతే మా అమ్మాయి ఉంటుంది హైదరాబాద్లో అన్నాడు. అది టీవీ లీక్ అయిపోయింది. ఈ అంబటరాంబ ఏమో ఎవరిని ఎన్టీవీ యాంకర్ ఎవరినో గంటల రాంబాబు, నువ్వు నీకు ఎంట్రీ ఇస్తే నాకు నువ్వే ఇస్తావు అన్నాడు. అది టీవీ వచ్చేసింది. నేను ఒక్కడినే కప్పెట్టేది కాదు, నేను ఒక్కడిని బయట పెట్టేది కాదు. ఏంటి, నేను గతంలో కూడా చెప్పాను, వీళ్ళందరూ నందమూరి తారక రామారావు పెద్ద ఎన్టీఆర్ గారు పంచుతా పనికిరాని అదోలని చెప్పాను. రాంబాబు వాళ్ళ అమ్మది మా ఊరే, అశోక్ బాబుది మా ఊరే, సిమాద్రి రమేష్ది మా ఊరే, కమ్యూనిస్ట్ ఆయన ఎందుకు వెళ్ళాడు ఈ దరిద్ర పార్టీల్లోకి నాకు తెలియదు. ఆడు ఎప్పుడు వస్తాడో తెలియజేసేలా కానీ నేను కూర్చున్నా, మా అంతా ఒక వయసు వాళ్ళమే కలిసి తిరిగాం. ఏదో వాళ్ళు కాళ్ళు పట్టుకుని రాజకీయాల్లోకి వెళ్ళారు. వైఎస్ఆర్ ఆ జయమ్మ బొయ్యమ్మ రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నారు, మంత్రులు అయ్యారు. నేను ఎక్కడో ఒకసారి ఒక ఆఫీసులో నేనేదో ఉద్యోగం చేసుకుని చక్కగా బతుకుతున్నా, నాకు ఇదే తృప్తిగా ఉంది. ఈ సుందరయ్య గారి బావాళ్ళకైతే అంటి వీళ్ళు ఆయన పని, ఆయన కాలిగొట్టుకు పనికిరారు. వీళ్ళు వాళ్ళ క్యాస్ట్ పేర్లు ఎత్తతే అరారులు. రెండోది ఏంటంటే భవిష్యత్తులో అసలు వీళ్ళకి లేదు, ఇవాళ చంపేస్తారా చచ్చిపోతాం. చంద్రబాబు గారిది అది ఆ సంస్కృతం కాదు. పచ్చర్ది దిగిపోయిన ముఖ్యమంత్రిని చంపేంత మూర్ఖుడు కాదు, ఆలోచన లేదు. లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్తాడు. మీకు సిబిసిఐడి వాళ్ళు మట్టికి చక్కగా తీసుకెళ్లి బొక్కలు వేస్తారు, అన్ని కక్కిస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇంకేమైనా జరుగుతున్నా సరే రాష్ట్రాన్ని మాత్రం రెడ్ బుక్ పేరుతో అరాజకాలు సృష్టిస్తున్నారు చంద్రబాబు గారిని లోకేష్ గారిని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. అలా అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు బైక్ స్పీడ్కి వెళ్తుంటే పోలీసు వారు ఆపి నా పేరు నా బైక్ నెంబర్ రాసుకున్నారు. రాసుకుని అయ్యా నేను అవసరమైనప్పుడు పిలుతా ఉన్నారు. అది రెడ్ బుక్ అనుకుంటే కర్మ. నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళాల్సిందే సార్, పీడెల్ని మాట వాస్తవే, ఏదో కొంచెం పని మీద కంగారులో తోలేనంటే తప్పైపోయిందనే మాట వాస్తవే, ఎవరైనా కొట్టావంట అని కేసు రాసుకున్నారు. అది రెడ్ బుక్ అనుకుంటే తప్పు. రేపు పొద్దున్న పిలుస్తారు సీఏ గారు వెళ్ళాలి, ఎస్ఐ గారు పిలుస్తారు వెళ్ళాలి, వీళ్ళు కూడా అంతే. అది రెడ్ బుక్ అర్థం. ఇంకా అసలు ఏంటి సార్, అసలు ఇంత వైసీపీ నాయకులకి అసలు ఇంత భయపడిపోతా కారణం ఏంటారు? గతంలో కొడాల నాని కానీ రోజే కానీ అసలు ఎలక్షన్ తర్వాత ఎక్కడికో పారిపోయారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఎలా చూడండి, మీరు ఒకప్పుడు ఏదో చేసేస్తారనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల ప్రజలు నీకు ఒక్కసారి మూట కట్టేసి నెత్తిని పెట్టేశారు 151 సీటు. నువ్వు 5 సంవత్సరాలు పెట్టిన బాధలకు తట్టుకోలేక ముందు ముందు కూడా వదిరాబాబుని 11కే పరిమితం చేశారు. ఆ నెక్స్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అతను పులివేందుల్లో కూర్చుని ఓట్లు వేసుకుంటే గెలుస్తాడు తప్ప ఎమ్మెల్యే గారు కూడా అతను గెలవడు. ఇప్పుడు ఏదన్నా అక్కడ రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెడితే రోజే వాళ్ళ చెల్లెలు గెలిచిద్దేవో కానీ ఇతను గెలవడు, ఇది గ్యారంటీ. ఇంకా దీని మీద ఇది ఇంకా ఏ అడగబోయారు మీరు, మర్చిపోయినట్టున్నారు. ఏంటి అసలు రాష్ట్రంలో అసలు మనం చూసుకుంటే సుప్రీంకోర్టులో కూడా జగన్ కేసులు, అంటే రఘురామ కృష్ణరాజు గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది అతను సంపేస్తారని భయంతో వేసిన పిటిషన్ రఘురామ కృష్ణరాజు గారు సుప్రీంకోర్టు చూసుకోవాలి. ఇతను వేసిన కేసులు ఉన్నాయి వేరే జగన్మోహన్ రెడ్డి మీద, ఎవరంటే ప్రజానాడు వేసిందిగా సిబిసిఐడి, ప్రజలందరూ వేసారుగా కోర్టులో ఒక కేసు. నీ ఆస్తులు ఎప్పుడు తేల్తావురా బాబు అని మరి దాని సమాధానం చెప్పాలిగా. రెడ్ బక్కని ఎందుకు అనుకోవాలి? ప్రజా దర్బార్ పెట్టాడు లోకేష్ గారు, ప్రజలు అసలు ఖాళీ లేకుండా వెళ్ళిపోతున్నారు పొద్దున సాయంత్రం కూడా, భోజనాలు కూడా అక్కడే. అలాగే కేజీఎన్ సిన్ని గారి ఆఫీస్ కూడా ప్రజా దర్బార్ పెట్టారు, వస్తున్నారు తింటున్నారు వెళ్తున్నారు మాట్లాడుకుంటున్నారు చెబుతున్నారు, దాని సొల్యూషన్ నిమిషాల మీద అయిపోతుంది. అలా అని ఎందుకు అనుకోవాలి? నీకోసం కేసులు తవ్వుతున్నారు, నీ మీద కొడతాకి నేను చంపేస్తా కానీ ఎందుకు అనుకోవాలండి? గుమ్మడికాయలు దొంగ ఎవడు అంటే భుజాలు దొంగకుంటారు ఏంటి సార్? మీరు టీవీ వారు మీరు ఇచ్చే లేదో మీరు కూడా చెప్పి ఇవ్వచ్చుగా, ఇలా కాదంట ఇలా చేసుకుంటున్నారు తెలుగుదేశం వెళ్ళారు మీరు కూడా చెప్పొచ్చు. ఇంకా ఎవరైనా కేసులు సరే అండి, రోజా గారి గురించి ఏం చెప్తారు అసలు? గతంలో అసలు ఎలక్షన్ తర్వాత కూడా పారిపోయారని చెప్పి కూడా ఐరన్ లెగ్ అప్పుడు ఇటలీలో ఆవిడ వేసిన వేషధార చూస్తే ఎలా అనిపిస్తుంది? గతంలో ఆవిడ కట్టు బొట్టు సంప్రదాయాల గురించి చాలా పద్ధతిగా మాట్లాడారు మనిషి. ఈరోజు ఇటలీలో అలా చిన్న పనులు వేసుకున్న గౌన్ వేసుకున్న రోడ్లో ఉంటే తిరిగితే అసలు ఎలా చూడొచ్చు అంటే, ఆల్రెడీ మేమంతా టీవీలో చూసేసాం. నా మనస్తత్వానికి అలాంటివి చెప్పే ఆలోచన లేదు, రాదు, చెప్పను. ఆ అమ్మాయి మాటికి తప్పు చేసింది, ఐరన్ లెగ్ తెలుగుదేశంలో కాలు పెట్టింది, వాడగొట్టింది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కాలు పెట్టింది, వాడగొట్టింది ఒకసారి. మళ్ళీ జగన్ గవర్నమెంట్లో కాలు పెట్టింది, ఒకసారి వాడగొట్టింది. ఏదో మొన్న గెలిచారు, నానా అరాచకాలు చేసింది, పారిపోయింది. తమిళనాడు ఆయన ఎవరో వాళ్ళ ఫ్యామిలీ భర్త గారు ఏదో ఫైనాన్స్ సినిమా డిస్ట్రిబ్యూటర్, ఆయన బలం కూడా సాల్ల, స్టాలిన్ బలం కూడా సాల్ల, ఇట్లా వెళ్ళిపోయి ఉంటాయి. ఆవిడ తిట్టిన తిట్లు ఎప్పుడు ఇంటి నుంచి బయటకు రాని మహానుభావులు కూతురుల్ని తిట్టినప్పుడు అవన్నీ వాళ్ళకాళ్ళకి అర్థం చేసుకోవాలి.